हेलो हाय फ्रेंड्स, हाउ आर यू? अंदर बहुत? वेलकम टू अवर चैनल। चूसर इक पुप कड़गर इक रसम चुना है। इध पुप चूसर का टमाटा रसम अंडी। टमाटाल तो पुपू का ग्लास वैसा मन पुपनी बाग शुभ्र कड़गे मुक्ल का कटे 3-4 टमाटा టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, పప్పు తక్కువ వేసుకోవాలి, అందుకే దీన్ని పప్పు టమాటా రసం అంటారు। దీంట్లో మనం పసుపు కూడా వేసాము ఇందాక। ఆయిల్ నేను వేస్తాను, ఎప్పుడు మీకు తెలిసిందే ఆయిల్ పక్క వేసుకుంటాను నేను, పొంగు రాదు కాబట్టి। ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము। మనం వేసుకున్నటువంటి పప్పు మనం స్టవ్ మీద పెట్టుకొని వెంటనే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి। 5-6 విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయాలి। ఈ పప్పు అనేది చాలా తొందరగా క్విక్ గా అయిపోతుంది, ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది। మనకి తొందరగా వంట అయిపోవాలనుకుంటే ఇది చేసుకోవచ్చు। దీంట్లో మనకి అప్పడాలు పెట్టుకోవచ్చు, పచ్చి మిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి దీంట్లో। చూసారా ఈ విధంగా పప్పు బాగా మెదుపుకోవాలి। బాగా ఉడికిపోయింది కదా, టమాటాలు ఉడికిపోయాయి। ఇప్పుడు దీంట్లో కల్లుప్పు, నేను కల్లుప్పు వేస్తాను, అది వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది। ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి। ఈ రసం అనేది అందరికీ నచ్చుతుందండి। మనకి ముఖ్యంగా ఈ రసం అనేది పిల్లలకి బాగుంటుంది। ఇది చాలా తక్కువ కారం ఉంటుంది, దీంట్లో కారం అనేదే ఉండదు, స్పైసీ ఉండదు। ఇది చిన్న పిల్లలు కూడా మనం అన్నం లేసి నెయ్యి వేసి తినిపించొచ్చు, సూపర్ గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది। ఇప్పుడు మనం వెంటనే పోపు పెట్టుకుందాము, ఆయిల్ వేసుకుందాము। మనం ఈ చిన్న బౌల్ తీసుకున్నాను కదా, ఈ బౌల్లో మనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము। దీంట్లో ఆయిల్ కూడా కొద్దిగే పడుతుంది, ఎక్కువ ఏం పడదు, ఎందుకంటే రసం కదా, రసంలో కొద్దిగా తక్కువనే వేసుకోవాలి ఆయిల్. సో ఇప్పుడు ఆయిల్ అనేది మనకు వేడెక్కిన తర్వాత వెంటనే మనం పోపు దినుసులు వేసుకోవాలి। చూసారా ఈ విధంగా చిటపట బాగా మనం కాలిన తర్వాత మనం వెంటనే మనం ఒక 5-6 వెల్లుల్లిస్ అనేవి కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసి కొంచెం బ్రౌనిష్ కావాలి, అవి పచ్చి వాసన పోయేంత వరకు చూసుకోవాలి। ఎండు మిరపకాయలు ఒక 3 తీసుకొని దాన్ని కూడా మనం కలుపుకోవాలి। చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కరివేపాకు వేసాను వెంటనే। ఇప్పుడు ఇంకా దీంట్లో నేను పప్పు రసం, మన టమాటా రసం అనేది దీంట్లో వేసి మూసేస్తాను, మనం ఇదికి రాకుండా చూసుకోవాలి। చూసారా ఈ విధంగా రసం ఇప్పుడు మొత్తం వేసేస్తా, దీంట్లో మనం మెదుపుకున్నటువంటి మొత్తం రసాన్ని దీంట్లో వేసేస్తాను। ఈ రసంతో పాటు మనం దీంట్లో మనకి చింతపండు రసం అవసరం లేదు, నిమ్మకాయ రసం ఏమి వేయలేదు దీంట్లో, ఓన్లీ నేను వేసింది టమాటాలు। మనకు ఆ టమాటాల్లో పులుపే దీంట్లో వచ్చేస్తుంది కాబట్టి టమాటాలు ఎప్పటికి ఎక్కువ వేసుకోండి, పప్పు కాస్త కొద్దిగా వేసుకోండి, అందుకే దీన్ని టమాటా పప్పు రసం అని అంటారు। సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా పలుచగా మనకి ఎంత లిక్విడ్ ఎంత పలుచగా కావాలో అంత పలుచగాను మనం చేసుకోవాలి, దీంట్లో వాటర్ వేసుకోవాలి బాగా। చూసారా ఇక్కడ నేను ఎంటీఆర్ రసం పౌడర్ వాడాను, ఆ రసం పౌడరే బాగా ఒక పెద్ద ఒక స్పూన్ తీసుకొని వేశాను, అంత స్పూన్ తీసుకొని వేశాను, దీంట్లో బాగా కలుపుకోవాలి। వేసేసి రసం పౌడరే కావాలంటే మనం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవాలి, కానీ ఇందులో కారం అనేది వేయను కాబట్టి ఇది చిన్న పిల్లలు కూడా బాగా తింటారు, మనం వేసిస్తే సూపర్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది చూడండి। ఈ విధంగా బాగా కలుపుకోవాలి, పైకి కిందికి బాగా పొంగు వస్తుంది కదా, ఓకే చూసారా బాగా పొంగు వస్తుంది। కాసేపు ఒక 5 మినిట్స్ మనం ఉడకనిద్దాము, ఉడికిన తర్వాత తీసేసి మనం ఇంకా పైనుంచి గార్నిష్ కొత్తిమీర వేసుకుందాము। చూసారా ఈ విధంగా కొత్తిమీర వేసుకోవాలి, ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి రసం చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో రసము, రెడీగా ఉంది, మనం రెడీ టు ఈట్ అన్నట్టు ఉంది కదా। బాగా వేడి వేడి అన్నంలో రసం వేసుకొని అప్పడాలు పెట్టుకొని మజ్జిగ మిరపకాయలు పెట్టుకొని తినేసేయాలి, బాగుంటుందండి। ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది, ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్।